దేశానికి అన్నం పెట్టే రైతన్నకు నకిలీ కేటుగాళ్లు వెన్నుపోటు పొడుస్తున్నారు. పంట ఏదైనా నకిలీ కామన్ అంటూ మార్కెట్లో అనుమతులు లేని విత్తనాలను విక్రయిస్తున్నారు. ఫలితంగా ఆరుగాలం కష్టపడిన రైతులు నష్టాల ఉభిలో కూరుకుపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందాపై 99 టీవీ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లాలో యథేచ్ఛగా నకిలీ పత్తి విత్తనాల దందా. పత్తి రైతన్నల్ని నిండా ముంచుతున్న నకిలీ కేటుగాళ్లు. అనుమతులు లేని విత్తనాలు మార్కెట్లో చలామణి. అన్నదాతలను ఆదుకొని ప్రభుత్వ హెచ్చరికలు. ఆదిలాబాద్ జిల్లాలో యథేచ్ఛగా నకిలీ పత్తి విత్తనాల దందా కొనసాగుతోంది. ఇప్పటికే నష్టాలతో సతమతమవుతున్న పత్తి రైతన్నలకు నకిలీ విత్తనాల పోటు తగులుతూనే ఉంది. అనుమతులు లేని విత్తనాలు మార్కెట్లో చలామణి చేస్తూ అన్నదాతల్ని నిండా ముంచుతున్నారు. రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు కొంతమంది సిండికేట్గా మారి అనుమతులు లేని BG3 రకం విత్తనాల పేరిట కోట్ల రూపాయల అక్రమ వ్యాపారానికి తెరలేపారు. ప్రధానంగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాల టార్గెట్గా ఈ నకిలీ విత్తనాల వ్యాపారం జరుగుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి ప్యాకెట్కు 100 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కో ప్యాకెట్ను 800 నుంచి 1000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడతో పాటు నిర్మల్ జిల్లా, బాసరా, కొమరంభీం జిల్లాల్లో ఈ దందా ఎక్కువగా నడుస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలో సుమారు 1 కోటి రూపాయల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయంటే ఈ చీకటి వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. 603 కిలోల సీడ్ను మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 4 వ్యక్తులను కూడా మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మొహమ్మద్ అజర్, అబ్దుల్ రజాక్, తాతోడ్ హరిసింగ్, షేక్ యాకూబ్, ఈ 4ని కూడా మనం కస్టడీలోకి తీసుకొని విచారిస్తూ ఉన్నాము. ఇంకా ఎక్కడ వీళ్ళు ఎక్కడ నుంచి తెచ్చారు, ఇంకెక్కడెక్కడ పెట్టారు అని చెప్పేసి అవన్నీ కూడా పూర్తిగా విచారణ జరిపి మిగిలిన ఎక్కడైనా ఉన్నా కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇటువంటి ఈ ఫేక్ సీడ్ను, స్పూరియస్ సీడ్ను రైతులు కనుక కొని అది సోయింగ్ కనుక చేసినట్టు ఏదంటే ఈల్డ్ రాక నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి, మీ ద్వారా ఎవరు కూడా ఇటువంటి లైసెన్స్డ్ గవర్నమెంట్ ఆథరైజ్డ్, గవర్నమెంట్ సప్లై ఉన్న సీడ్ను మాత్రమే బ్రాండెడ్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు ఉండి గవర్నమెంట్ అప్రూవ్ చేసిన సీడ్ను మాత్రమే తీసుకొని మీరు సోయింగ్ చేస్తే బాగుంటుంది. 3 జిల్లా మహారాష్ట్ర నుంచి ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఉన్నాయి. అట్లా 3 జిల్లా నుంచి కూడా మనకి బార్డర్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, చిన్న చిన్న రోడ్స్, గల్లీ రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అది మాత్రం కాకుండా మనకి లాస్ట్ 2 ఇయర్స్లో ఈ స్ప్యూరియస్ సీడ్స్ మీద మనము యాక్టివ్గా స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం. ఎందుకంటే ఈ ఫార్మర్స్, ఇన్నసెంట్ ఫార్మర్స్ని మోసం చేయడము, కల్తీ విత్తనాలు అమ్మేసి వాళ్ళకి పంట నష్టం జరిపేయడం ఇవన్నీ జరుగుతుంది. సో దీనిలో మెయిన్ స్ట్రాటజీ కొంతమంది ఏం ఫాలో చేస్తున్నాయంటే రీటైల్గా ఇంటింటికి తిరిగి లో ప్రైస్లో ఈ ఫేక్ సీడ్స్ అనేది, స్ప్యూరియస్ సీడ్స్ అనేది అమ్ముతున్నారు మన జిల్లాకి సంబంధించి. సో నిన్న అన్ని ఆఫీసర్స్ తోటి అందరూ, SHOs, మన CIs, DSPs అండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్ కూడా మనం దీనికోసం పెట్టడం జరిగింది. మరోవైపు నకిలీ విత్తనాల వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వ అధికారులు ఇస్తున్న వార్నింగ్లు అన్నదాతల్ని ఏమాత్రం ఆదుకోవట్లేదు. తనిఖీలు కామన్, వ్యాపారం కామన్ అన్నట్లుగా దందా కొనసాగుతోంది. పోలీసులు, వ్యవసాయ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నకిలీ వ్యాపారులు మాత్రం సైలెంట్ గా వారి పని చేసుకుంటూ వెళ్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు సీరియస్ గా స్పందించి నకిలీ విత్తనాల విక్రయాలను అడ్డుకోవాలని పత్తి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.